హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది ఒక టెక్స్ట్కి ఎలా అప్లై చేయొచ్చో చూద్దాము. జస్ట్ చిన్న ఎఫెక్ట్, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావలసిన టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు టైప్ చేసుకోండి. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి అయితే వచ్చేసి సైజెస్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు కిందకి డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ లిస్ట్లో మీరు సైజ్ కనుక పెంచుకోవాలి అనుకుంటే సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగే ఫాంట్ కూడా మీకు కావాల్సిన ఫాంట్ అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసేసి. అలాగే ఇప్పుడు మీరు ఇది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, టెక్స్ట్కి కింద క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్స్ అయితే వచ్చినాయి, మాస్క్కి సంబంధించిన ఆప్షన్స్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎలిప్స్ అనే దాన్ని ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు టైమ్ లైన్లోకి వచ్చి జూమ్ చేయండి. ఓకే, ఇది ఇలా ఉంది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇలా వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లోకి కర్సర్ని పెట్టేసేసి మాస్క్ ఉంది కదా, మీ మాస్క్ మీరు సెలెక్ట్ చేసిన మాస్క్ దాన్ని ఇక్కడ వరకు పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు మాస్క్ పాత్ర ఉంది కదా, దానికి సంబంధించి టోగుల్ యానిమేషన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి దీన్ని ఇలా ముందు ఈ చివరికి జరిపేసేయండి. ఓకే, జరిపి ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు మాస్క్ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఏం కనపట్టలేదు, దీన్ని సెలెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ మాస్క్ 1 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి, వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టేసేయండి. ఓకే, ఒకసారి జస్ట్ ఓకే ఇలా వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొంచెం ఎఫెక్టివ్గా కావాలి అనుకుంటే ఇక్కడ మాస్క్ ఫెదర్ అని కనబడుతుంది కదా, దాన్ని పెంచండి. చూడండి ఓకే, ఇప్పుడు ఫెదర్ అప్లై చేయటం వల్ల డిఫరెంట్గా కనపడుతుంది ఎఫెక్ట్ అనేది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఒకసారి దీన్ని రెండరింగ్ పెడదాము, ఎలా వస్తుంది అనేది వీడియో అయితే చూద్దాము, లేదా ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, ఈ విధంగా అయితే వస్తుంది మీకు. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఫెదర్ అప్లై చేయటం వల్ల ఏమవుతుంది అంటే అటువైపు ఇటువైపు షాడోస్ వెళ్తున్నట్టుగా కనబడుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే మీరు స్పాట్ లైట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.